హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కే మీడియా. నల్లమల్ల అడవులు, పచ్చటి చాపలాగా పరిచిన సోయగాలు, వింతగొలిపే జంతురాశులు, స్వర్గం అడవుల్లో ఉందా అనిపించే సన్నని సోయగపు గాలులు, అందులోనూ అప్పుడప్పుడు కనిపించే పెద్ద పులులు, ఈ 5G కాలంలో ఇంకా అడవుల్లో దుంపలు తింటూ ఆరోగ్యంగా ఉండే అనేక ఆటవిక తెగలు, అసలు అద్భుతాలను ఒక పాకెట్లో దాచిపెడితే అదే నల్లమల్ల. కానీ నల్లమల్లకు యురేనియం మసిపూసే ప్రయత్నం జరుగుతుందా? ఇక నల్లమల్ల పుస్తకాల్లో మాత్రమే ఉండబోతోందా? అసలు యురేనియానికి నల్లమల్లకి ఏంటి సంబంధం అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీశైలం అడవుల్లో 3 సంవత్సరాల క్రితం కేంద్ర అణుసంస్థ యురేనియం వెతకడానికి పర్మిషన్ రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకుంది. అయితే వెతకడమే కదా అని రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. శ్రీశైలం నుండి 7 జిల్లాలకు వ్యాపించిన నల్లమల్లలో అణువణువు గాలించి యురేనియం నిల్వలు భారీ స్థాయిలో ఉన్నాయని ఆ సంస్థ తెలియజేసింది. ఇక తవ్వుకోవడానికి పర్మిషన్ కావాలని, జాతి ప్రయోజనాల దృష్ట్యా ఫారం సిని అప్రూవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచింది. ఇక ఏం చేయాలో తెలియక రాష్ట్ర అధికారులు తలలు పట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ అడిగే ప్రాంతం తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న అమరాబాద్ ప్రాంతం, జంట రాష్ట్రాల్లో పెద్ద పుల్లు 20 వరకు ఉన్న నల్లమల్ల అడవులవి. ఇంకా అక్కడున్న విశిష్ట జంతు వర్గం ఎక్కడా లేవు. ఇక సాగునీటి కోసం ఉపయోగపడే శ్రీశైలం డ్యామ్ కి కూడా ముప్పుండే పరిస్థితి ఉంది. ఎక్కడ యురేనియం ప్లాంట్ పెడితే దాని నుండి వచ్చే గామా కిరణాలు 30 సెంటీమీటర్లు ఉన్న కాంక్రీట్ ను కూడా పీల్చేస్తుంది. ఇక వెలికితీతలో భాగంగా వెలువడే ధూళి గాలి ద్వారా 80 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ టైర్ల ద్వారా కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. ముడి యురేనియం వల్ల అక్కడి ఎత్తిపోతల పథకాలు అయిన మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం, పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా సాగు త్రాగునీరు కలుషితమవుతాయి. కాబట్టి పట్టణాలను నాశనం చేసిన మానవుడు ఇప్పుడు పద్ధతిగా ఉండే అడవులను కబలించడానికి కదిలాడు. నల్లమల్లను కాపాడాలి. నల్లమల్లను కాపాడితే అక్కడి సమతుల్య జీవనం కాపాడబడుతుంది. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను కొట్టండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.